ఎలా ఉందన్నా బగీరా? సూపర్ సూపర్. ప్రశాంత్ నీల్ రైటర్ ఏరా? సూపర్ సూపర్. బాగుందన్నా సినిమా? అంటే కేజీఎఫ్ లెవెల్లో ఉందన్నా మూవీ? ఏ లేదు అట్లా. ఎలా ఉందన్నా బగీరా? బగీరా చాలా మంచిగా ఉంది. ఎలా ఉందన్నా బగీరా? బాగుంది. ఎలా ఉందన్నా బగీరా? బాగుందన్నా, సూపర్ హిట్ ఉండదు. సలార్ కేజీఎఫ్ తర్వాత ఇదే సినిమా ఉంది, మంచిగా ఉంది. అన్న ఎలా ఉందన్నా బగీరా? సినిమా మంచిగా ఉంది, సూపర్. అన్న ఎలా ఉందన్నా బగీరా? సినిమా చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయినా తీయచే విధానం సూపర్గా తీస్తుంది, మంచిది. ఎలివేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి హీరోకి? హీరోయిజం అయితే సూపర్ ఉంది. సినిమా ఇట్లా అసలు ఏడ బోర్ కొట్టదు, ఫైట్స్ ఎక్సలెంట్ ఉంటుంది. బగీరా అయితే హోమోబైల్ ఫిలిమ్స్ డైరెక్టర్ డైరెక్షన్ వాళ్ళది బాగుంది. అయితే నాకు స్టోరీని ఏమంత నచ్చలే, అమ్మాయిల అమ్మాయిల గురించి మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఉంది. దాంతో మూవీ బగీరా ఎక్దమ్ వండర్ఫుల్ మూవీ, మరొక భారతీయుడు అని చెప్పచ్చు. దీంట్లో డైరెక్టర్ కానీ, రైటర్ కానీ, స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. ఇది వాస్తవంగా ఇది భారతీయుడు రేంజ్లో ఇది నడవాలి. భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి కాపాడుతాడు. నిజాయితీ పరులు అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, మారణహోమం జరుగుతున్నప్పుడు ఇది అక్షరాలా ప్రూఫ్ అయిపోయింది. శ్రీమూర్తి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్షన్ సూపర్, అసలు ఏ మాత్రం వంక పెట్టలేము. కమల్ హాసన్ రేంజ్లో ఉంది. అందరూ ఒక కేజీఎఫ్ లెవెల్లో ఉంది అంటారు కదా? యావరేజే బ్రో, కేజీఎఫ్ తాగలేదు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు హీరో, జరిగే అన్యాయాలని ఎట్లా అంటే ఐపీఎస్ చేయలేడు కాబట్టి, ఐపీఎస్ కాకుండా ఇంకో కొత్త అవతారం ఎత్తి ఇంకా మంచిగా ఎక్సలెంట్ తీసింది.